అసలు ఎందుకు ఈ జర్నీ? గతంలో కూడా మీరు సపోర్ట్ చేశారు, బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా దిగి ప్రచారం చేశారు, ఒక ఆర్టిస్ట్, యాంకర్ అండ్ ఇప్పుడు పొలిటికల్ పార్టీకి డైరెక్ట్గా కన్వర్సింగ్ చేయటం, ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది, ఎలా అనిపించింది ఓవరాల్గా? అనుభవం అయితే అసలు మర్చిపోలేని అనుభవం, ఖచ్చితంగా, డెఫినెట్గా. ఎందుకు అంటే ఒక ఇష్టం, ఒక పిచ్చి, ఒక గౌరవం ఒక మనిషి మీద మనకు ఉన్నప్పుడు ఆయన కోసం ఏదో ఒకటి మనం చేయాలి అనేటువంటి ఒక తపన మొదలవుతుంది ప్రతి ఒక్కరిలో. అందులో ఇలాంటి ఒక సమయంలో అంటే నేను ఎప్పుడు కూడా అదే అనుకుంటా, ఒక కుటుంబం అనుకోండి, ఆ కుటుంబం పెద్ద కోసం అది కష్టమైనా అది సంతోషమైనా మనం నిలబడాలి. అలా నా కుటుంబ పెద్ద కోసం నేను నించున్నాను. ఓకే, ఎందుకు ఆ కుటుంబ పెద్ద మీద అంత ఇష్టం? ఆ కుటుంబ పెద్ద అంటే ప్రాణం పెట్టి ఏదైనా చెయ్యాలి దీనికి సిద్ధం అనే అంతగా, ఏం నచ్చింది? ఆయన ఆలోచనలు, ఆయన ప్రవర్తన, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏపీని చూసుకున్న తీరు, ఆ ఏపీ ప్రజల కోసం నిలబడిన తీరు, అంటే మాట ఇచ్చారు అంటే ఒకళ్ళకి ఆ మాట కోసం చాలామందిని వదులుకున్నారు, చాలామంది ఆయన కాదనుకున్నా భరించారు, కానీ ఎప్పుడు కూడా ఏపీ ప్రజలతో ఆయన ఉన్నారు. ఆ కమిట్మెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను, ఎందుకంటే ఆ కమిట్మెంట్ అందరికీ ఉండదండి. అండ్ అంతకుముందు పరిపాలించిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు మనం రాజకీయ చరిత్ర చూసుకుంటే ఇలాంటి ఒక మార్పు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు ఒక 3 సార్లు జరిగింది అనుకుంటా. ఇంత అంటే ఒక పరిపాలనలోనే ఒక సరికొత్త విధానాన్ని తీసుకురావడం. సో అంటే అప్పటి వరకు నవరత్నాలు అనేటువంటిది ఏమీ లేవు, అటువంటి ఒక సంక్షేమ పరిపాలన ఏమీ లేదు, కానీ జగనన్న ఒక్కసారి రాగానే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒక ధైర్యంగా ఉన్నారు. అంటే శ్యామలకి జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఆయన బాగా చేశాడని కనిపిస్తుంది, అలాంటి పరిపాలన నెవర్ బిఫోర్ అని అనిపిస్తుంది. బట్ అదర్ సైడ్, అదర్ కాయిన్, అసలు శ్యామల గారు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇలాంటి చెప్తూ ఉన్నారు, శ్యామల గారు ఏదో హిడెన్ ఎజెండా ఉంది అందుకే వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఇంతకాలం ఏమైంది అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఉన్నారు డెఫినెట్గా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరేం ఆశించి చేస్తున్నారు ఇదంతా? మీరు మీ సంస్థ అభివృద్ధి కోసం మీరు చేస్తున్నారు, రైట్? మీరు చేతనైనంత మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నంగా మీరు ఈ రోజు ఇంటర్వ్యూ కానీ ఇంతకుముందు మీరు చేసిన ఇంటర్వ్యూస్ కానీ భారతయ్య గారి ఇంటర్వ్యూ కానీ ఇవన్నీ కూడా మీరు చేసింది అందుకే, రైట్? కేవలం అదే పంథాలో నేను నా వంతుగా నేను చేస్తున్నాను అంతే. పదవులు ఆశించేదాన్ని అయితే నేను ఇక్కడ ఎందుకుంటానండి? వచ్చి హైదరాబాద్లో వదిలేసి విజయవాడలో మకాం పెట్టాను నేను, అంతే కదా. నేను 2019లోనే పార్టీలో జాయిన్ అయ్యా, అప్పుడు పార్టీ గెలిచిందే. ఈ 5 ఏళ్ళు పదవులు ఆశించేదాన్ని అయితే అక్కడే మకాం వేసి అక్కడే కూర్చుని అక్కడే నేను ఏదో ఒక పదవి ఆశించేదాన్ని అయితే అలా చేయొచ్చు. నేను కేవలం జగనన్న చేసిన మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో అప్పుడైనా ఇప్పుడైనా అందుకే వచ్చాను. నేనేం కొత్తగా చెప్పలేదు, లేనిదేది పుట్టించి చెప్పలేదు, ఉన్నది కొంచెం గట్టిగా చెప్పాను, రైట్? మీరు ప్రచారం టైంలో ఇక్కడ సిద్ధం అని ఒక బ్యాచ్ పెట్టుకున్నారు, ఎయిర్పోర్ట్ లో జగన్ గారిని కలిసారు అనుకుంటా. ఎయిర్పోర్ట్ లో కాదు, మన వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన ఒక ఊర్లో ఆ రోజు సిద్ధం మీటింగ్ అవుతున్నప్పుడు అక్కడ హెలిప్యాడ్ దగ్గరకి వెళ్ళడం జరిగింది. అందరూ ఆ విజువల్ చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తున్న వాళ్ళకి క్యూరియస్ ఏంటంటే శ్యామలతో జగన్ గారు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అక్కడేమో ఆడియో లేదు, ఓన్లీ విజువల్ ఉంది. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే ఫీలింగ్. బాగుంది కదా, ఎవరికి నచ్చిన కథ వాళ్ళు రాసుకుంటున్నారు, దాన్ని అలా ఉంచేద్దాం. అసలు ఏం మాట్లాడారు? అక్కడేమో కొంతమంది కింద కమెంట్లు వచ్చేసింది, ప్యాకేజ్ ముట్టేసింది శ్యామలకి అనేవాళ్ళు, లేదు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రచారం బాగా చేయమని దీవిస్తున్నారు అనేవాళ్ళు కొంతమంది. నిజం చెప్పండి, మంచి చెడు చూసే కళ్ళల్లో ఉంటుందండి. మీరు చూసి మంచిగా తీసుకున్నారా మంచిది, చెడుగా తీసుకున్నారా మరీ మంచిది. గతంలో జగన్ గారిని కూడా కలిసి ఉంటారు కదా, మొన్న ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వాట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్ అండి, ఏమనిపించింది జగన్ గారితో మీరు మాట్లాడారు? ఆయన కాన్ఫిడెన్స్ ఎప్పుడూ తగ్గదు, ఆయన కాన్ఫిడెన్స్ ఆ చిరునవ్వులో ఎప్పుడు మనకి కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది ఆ పవర్ ఆయన కలిసినప్పుడల్లా. అండ్ మీరు నా ప్రచారం చూసుకుంటే కూడా ఆయన కలవక ముందు నేను కొంచెం లైక్ ఓన్లీ వైజాగ్ ఆ చుట్టుపక్కల అప్పుడే మొదలుపెట్టా, ఒక 2-3 డేస్ ముందే స్టార్ట్ చేశాను నేను. సో వెళ్ళి కలిసి ఇలా స్టార్ట్ చేశాను, సార్ ఓకే ఇది రిపోర్ట్ బాగుంది అంత. అసలు ఫస్ట్ ఆయన నన్ను అడిగింది
బాగున్నారా అమ్మ? యాజ్ యు నో, ఎవరు కనిపించినా ఫస్ట్ అలాగే పలకరిస్తారు, అండ్ దెన్ యా ఇలా బాగా చేయండి అమ్మ.